రాష్ట్రంలో పదకొండు నెలల కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తే ప్రజా పాలన కాదు పీడనగా కనబడతా ఉంది ప్రజా పాలన తొలగిపోయి కాంగ్రెస్ పార్టీ వికృత రూపం బట్టబయలైంది పదకొండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా మేలు చేయలేదు ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది ముఖ్యమంత్రి గారి వికృతమైన వైఖరిని చూస్తూ ప్రజలు విస్తూబోతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఏ జిల్లాలో చూసినా హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ధర్నాలతో ఈ రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది మరి ప్రజాపాలనన్న ఈ ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి చర్చించవచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఎందుకు రాష్ట్రం మొత్తం కూడా ఆయా వర్గాలు ప్రజలు తిరగబడుతున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రమే ఈ ముఖ్యమంత్రికి తెలుసు కానీ మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నోటితోనే నువ్వు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేను అడుగుతూ ఉంది ఎన్నికలు నీ నీ నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చావు కానీ ఈరోజు ఆ హామీలు అమలు చేయమని అడిగితే నీ నోటికి వచ్చినట్టు తీడుతున్నావు నీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు ఎన్నికల సమయంలో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మరి ఇవాళ నోటికి వచ్చినట్టు తీడుతున్నాడు ఇది ఈ ముఖ్యమంత్రి వైఖరి కొత్త హామీల మాట అటు ఉంచండి కేసీఆర్ గారు మానవీయ కోణంలో రోజు పేదల కోసం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆయన తెచ్చిన పథకాలను కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు కొనసాగించలేకపోతున్నారు ఆ రోజు బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు అందిస్తే మేము ఒక్కటి కాదు రెండు ఇస్తా అన్నాడు రెండు కాదు ఉన్న చీర కూడా ఇవ్వలేదు నువ్వు ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకపోయినా రైతు కోసం ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మొట్టమొదటి ప్రభుత్వం ఎకరానికి పదివేలు రెండు పంటలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ఆనాడు ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి ఏ రెండు పంటలు కాదు మూడు పంటలకు ఇయ్యాలి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా మరి ఏమైంది మూడు పంటలు కాదు కదా ఒక పంటకే రైతు బంధు లేకుండా అయింది పదిహేను వేలు కాదు కదా ఉన్న పదివేలు కూడా రాకుండా చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డిది ఈ ముఖ్యమంత్రిది ఎవరికి నువ్వు మేలు చేసినావు ఇవాళ రైతులకు రైతు బంధు రాదాయే రుణమాఫీ పూర్తిగాదాయే బోనస్ బోగస్ అయిపోయే పంటలు కొనే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో మంత్రులు పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు పత్తి రైతుల కోసం ఎక్కడనన్నా పత్తి కొన్నరాడు రాక ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించిండ్రు ఈ రాష్ట్రంలో ఏ పత్తి రైతుని అడిగినా ఐదు వేలు ఐదు వేలు ఐదు వందల రూపాయలకు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి ఏ రైతుకు కూడా పత్తికి మద్దతు ధర రాకపోయినా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడడు వీళ్ళ మంత్రులు మాట్లాడరు వీళ్ళ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు మొదలే అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న పత్తి రైతుకు మద్దతు ధర కూడా రాక ఇవాళ గోరు పోటు మీద రోకటి పోటులాగా గోరు చుట్టూ రోకటి పోటులాగా తయారైంది అంటే కనీసం నీ ప్రభుత్వం నువ్వు బోనస్ అన్నావు బోనస్ కాదు కదా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క మద్దతు ధర కూడా ఇవాళ రైతులకు వస్తలేదు ఆదిలాబాద్లో రైతులు రోడ్డెక్కినరు వరంగల్లో రోడ్ ఎక్కిన్రు ఖమ్మంలో రోడ్డెక్కిన్రు కానీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది మక్కల కొనుగోలుకు సెంటర్లే ప్రారంభం కాలేదు వడ్ల కొనుగోలుకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప వడ్లు కొనే దిక్కు లేదు రాష్ట్రంలో ఇప్పటిదాకా సంచులు రాలేదు రైస్ మిల్లులతో అప్ కాలేదు ఇప్పటికే రైతులు పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు బహిరంగ మార్కెట్లో వడ్లమ్ముఖం నష్టపోతున్నారు నువ్వు బోనస్ మోసం చేసినావు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధర రావాల్సిన వడ్లు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు అమ్ముకొని వరి పండించిన రైతులకు అన్యాయం అవుతున్నారు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు రావాల్సినటువంటి పత్తికి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు కమ్ముకొని పత్తి రైతులు నష్టపోతున్నారు మక్క రైతులకైతే కొనుగోలు కేంద్రాలు లేక వంద రెండు వందలు మూడు వందల రూపాయలు క్వింటాల్కు మక్కల రైతులు కూడా నష్టపోతున్నారు సోయాబీన్ కొన్న పంటను కూడా తెచ్చి వాపసిస్తుండ్రు బాల్కొండలో ఎల్లారెడ్డిలో కామారెడ్డిలో ఆదిలాబాదులో సోయాబీన్ రైతులకు కొనకుండా కొన్నై కూడా వాపస్ ఇచ్చి మేము కొనమని సోయాబీన్ రైతుల ఉసురు పోసుకుంటున్నాడు అంటే రైతులకు ఇలా రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి మనం చూసాం మనం టీవీల్లో పేపర్లో ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కాళ్ళ మీద పడి పత్తి కొనండి మహాప్రభో అని కలెక్టర్ గారి కాళ్ళ మీద పడే దుస్థితి తెచ్చిండి ఇలా రేవంత్ రెడ్డి గారు నువ్వు నువ్వు ఏం చేసినావు రైతులకు రైతు బంధు రాదాయే రుణమాఫీ కాదాయే బోనస్ బోగస్ అయిపోయాయే పత్తి కొనవైతివి మక్కల కొనుగోలు కేంద్రాలు పెటవైతివి వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి తెచ్చినవు నువ్వు ఇది రైతులకు మోసం చేసినావు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు అన్ని వర్గాలకు మోసం చేసినావు కదా నిరుద్యోగులకు ఏం చెప్పినావు ఆ రోజు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అని నువ్వు మాట ఇచ్చినావు నాలుగు వేల నిరుద్యోగ బృతిస్తా అని చెప్పినావు అశోక్ నగర్కు పోయి నువ్వు రాహుల్ గాంధీ గారు మాయమాటలు చెప్పి నిరుద్యోగులను నమ్మించి ఇలా నట్టేట ముంచిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలైందా నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నింపుతాను ఇక నీకు మిగిలింది ఒక్కటే నెల ఒక్క నెలనే మిగిలింది కనీసం రెండు లక్షలు కాదు ఇరవై వేల ఉద్యోగాలకు పది శాతం అన్న నోటిఫికేషన్ అన్న ఇచ్చినావా నోటిఫికేషన్ అన్న ఇచ్చినావా అని అడుగుతున్నా నేను అంటే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలని ఇవాళ మోసం చేసినావు దగా చేసినావు నువ్వు నాలుగు వేల నిరుద్యోగ బృతిస్తాను నువ్వు అసెంబ్లీలో అడిగితే చేతులెత్తి నిరుద్యోగ ఎక్కువలకు మేము హామీయే ఇవ్వలేదు అని చెప్పి మోసం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం